ఎస్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడంపైన అన్ని పార్టీలు కూడా వ్యతిరేకం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కొద్ద పెద్ద ఎత్తున ఆందోళన కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం శాసన మండలిలో కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు దీన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేసు లక్ష్మణరావు గారు వెంకటేశ్వర గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు? ఏంటి, ఎవరు డిమాండ్ చేయలేదు ఎన్టీఆర్ పేరు మార్చమని, ఏ పార్టీ కానీ ఏ ప్రజా సంఘాలు కానీ డిమాండ్ చేయలేదు. ఉన్న పలంగా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అనుకుంటున్నారు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలకి ఏకైక హెల్త్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీని ఎన్టీ రామారావు పెట్టారు. 1998లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని దాని పేరు పెట్టారు. మరి ఈరోజు ఆకస్మికంగా ఎవరితో సంప్రదించకుండా అది ఈరోజు పేరు మార్చడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కేవలం రాజీ పొలిటికల్ మోటివ్తోనే పేరు మారుస్తారని మేము భావిస్తున్నాం. రెండో పక్క కృష్ణా జిల్లా నుంచి విడిపోయినటువంటి ప్రాంతానికి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టారు. ఆ ఎన్టీఆర్ జిల్లా యొక్క హెడ్ క్వార్టర్స్ విజయవాడ. మరి విజయవాడలో ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ పేరు మార్చడం అది అర్థం లేనటువంటి విషయం. అందుకని మేము చాలా స్పష్టంగా ఇందాక శాసన మండలిలో కూడా మా పీడీఎఫ్ తరఫున ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరుని కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు బిల్లు ప్రవేశపెడతారు. బిల్లు మీద కూడా మేము ఖచ్చితమైన వ్యతిరేకతని వ్యక్తం చేస్తాం. సార్, మీరేం చెప్తారు సార్? అంటే ఎన్టీఆర్కి సంబంధించి ఆల్రెడీ జిల్లాకు పేరు పెట్టారు, అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యతిరేకించారు, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వైసీపీ నేతలు కానీ మంత్రులు కానీ చెప్తున్నారు. ఈ ప్రశ్నకి జగన్మోహన్ రెడ్డి సమాధానం ఎందుకు మార్చారనేది సమాధానం చెప్పజాలదు. నువ్వు రాజకీయంగా బొంకొచ్చు, నిజాయితీగా మాత్రం సమాధానం చెప్పలేవు. ఇప్పుడు అది ఎన్టీఆర్ విషయమే కాదు, ఎన్టీఆర్ విషయం కావచ్చు, అంబేద్కర్ విషయం కావచ్చు, లేకుంటే రాజశేఖర రెడ్డి విషయం కావచ్చు, ఎవరి విషయమైనా ఒక సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అందరి ఆమోదంతో ఒక పెద్ద ఆయన పేరు పెట్టారు. పెద్ద ఆ రాజకీయ నాయకుడు కావచ్చు, సామాజిక సంస్థ కాదు, ఎవరి పైన పేరు, ఎవరి పేరైనా పెట్టి ఆ పేరుని మార్చేస్తున్నావు అంటే నీ తర్వాత వచ్చిన కూడా ఈ పేరు మార్చేయాలని సంకేతం నువ్వు ఇస్తున్నావా అని అడుగుతున్నా, నేను అడుగుతున్నా. అండ్ నీ తర్వాత వచ్చిన కూడా అంటే ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరి ఇష్టం రెండు పేర్లు మార్చుకుంటా పోతారా? ఇంకా అలాంటప్పుడు పేర్లు పెట్టుకోవడం ఎందుకు, దాన్ని గౌరవించుకోవడం ఎందుకు అనట్టండి? అసలు ఏమిటి, దీనికి ఏమి సమాధానం చెప్తారు? ఇలా ఆ రకంగా ఎన్టీఆర్ పేరు కదా, ఎవరి పేరు ఆ రకంగా మార్పు చేయడం అయినా సరైనది కాదు. పథకాలంటే ప్రభుత్వ పథకాలని చెప్పి వాళ్ళు అటు ఇటు మార్చుకుంటే ఎవరు అధికారంకి వస్తే వాళ్ళు మార్చుకుంటున్నారు పోను పథకాల వరకు, అది కూడా సరైనది కాదు, సరైనదని మనం చెప్పలేమనుకోండి. సరేమైన అధికారంలో మార్చుకుంటారు, కానీ ఈ పేర్లు మార్చడం ఏంటి? ఇది సరైనటువంటి రోడ్డుకు పెట్టిన మార్పు, లేకుంటే ఈ యూనివర్సిటీ పెట్టిన మార్పు, ఆ రకంగా మార్పు చేయడం ఎన్టీఆర్ విషయంలో కాదు, ఎవరి విషయంలో సరికాదు. ఏమైనా ఇప్పుడు ఎన్టీఆర్ సంబంధించిన ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఇది ప్రభుత్వం జవాబు చెప్పుకోవాల్సిన ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉందని చెప్పి నేను స్పష్టం చేస్తున్నా. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇలాంటి సంస్కృతిని ప్రవేశపెట్టవద్దని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి జమానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటి సార్, పొలిటికల్ మోటోలను పెట్టానుకుంటే ఇంతకుముందు అంబేద్కర్ విదేశీ విద్యా పథకానికి ఆయన పేరు తీసేసి జగనన్న విద్యా పథకం పెట్టడం, ఇప్పుడు ఎన్టీఆర్ అది కూడా అంతే కదా. ఇప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యా విధానం పెట్టమని దాంట్లో రిలవెన్స్ ఉంది. ఆయన విదేశాలకు వెళ్ళారు, అనేక యూనివర్సిటీల్లో చదువుకున్నాడు, ఆ రకంగా ఒక పెద్ద ప్రముఖ ప్రపంచ మేధావిగా ఆయన గుర్తింపు పొందాడు, ఆయన పేరుంది. అంటే ఆయన పేరు తీసేసి మరి ప్రభుత్వాధీనతగా నీ పేరు పెట్టుకోవడం అంటే ఏమిటది? అది ఏమి కల్చర్? అసలు అది ఏమి కల్చర్? అని దానివల్ల ఏం గౌరవం పెరిగాయి నీకు? అది పరిస్థితి. ఇప్పుడు అక్కడేమో అంబేద్కర్ జిల్లా పేరు పెట్టు, అక్కడ అంబేద్కర్ జిల్లా పేరు పెట్టి ఇక్కడ అంబేద్కర్ పథకం పేరు తీసేస్తావు, అది పరిస్థితి. ఏమిటిది, ఏమిటిది అసలు అది? అందువల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, నేను ఎక్కడ ఎక్కడ వచ్చిన అంబేద్కర్ 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 విద్యా పథకం ద్వారా నేను విదేశాల్లో చదువుకుంటానని చెప్పుకుంటాడు ఎక్కడికైనా పోతే. ఇప్పుడు ఏం చెప్పుకోవాలి, ఈ పేరు చెప్పుకోవాలన్నమాట, అది పరిస్థితి. అందువల్ల ఇలాంటి పనులు చేయటం వల్ల అది ఒక ఒక రాంగ్ సిగ్నల్, అది పరిస్థితి. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి అది ప్రభుత్వం గమనించుకోవాలని చెప్పి స్పష్టం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అంటే ఒక పొలిటికల్ మోటోలోని పేర్లు మాత్రం జరిగిందని చెప్తున్నారు. మొన్న జగనన్న విదేశీ విద్యకు సంబంధించి కానీ ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చడం పూర్తిగా రాజకీయ ఉద్దేశంతో చేస్తున్నారు కానీ పీడీఎఫ్ ఎల్సీలు ఎమ్మెల్సీలు మండిపడుతున్నారు. శాసన మండలిలోకి బిల్లు వచ్చిన సందర్భం ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ఆర్కేతో రాజేష్ మార్పు టీవీ అసెంబ్లీ నుండి.